ఇది మన వెహికల్ అండి. అదే సార్, అటువాడ అటువాడ పరిధిలో వెహికల్. దీంతోనే మనం ఐడెంటిఫై వీళ్ళందరూ. ఇది ఎక్కడిది? సంజయ్ ఇక్కడ రవీందర్ మంచి క్యాచ్. అది లేడీని పట్టినాం కదా. శివ సార్ నువ్వు అది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెట్టిన ఇట్లా చేయాలా, మంచి మంచి పనులు చేస్తూనే ఉండాలి. వెళ్ళాను వెళ్ళాను లాస్ట్ టైం చేంజ్ స్టాండింగ్ లో కూడా బాగా వెళ్ళాను. ఈయన ఐటీ కోర్ అండి, బాగా పర్ఫెక్ట్ పర్సన్. మీరు కూడా విశాక వలసగా కనబడుతున్నాయి అవునా సార్? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఇంటర్నేషనల్ మూడ, దొంగల మూడని పట్టువాడా పోలీసు వాళ్ళు పడుతున్నారు. ఇక్కడ ఎస్ఐ గోపి, ఆయన ఎస్ఐ కుమార్ ఎంటి నందిగ్రామ్ ఆధ్వర్యంలో కష్టపడ్డారు. వాళ్ళ పేర్లు వారి కుప్పల దశరథ్, ఇలా పాత అక్కడ 38 ఇయర్స్, వండేరా వృత్తి, కూలీ, నివాసం ఎంజాల్ మండలం, అబ్దుల్లాపూర్ జిల్లా రంగారెడ్డి గ్రామం, కుక్కలకుంట మండలం, మారుగుల రంగారెడ్డి. నంబర్ 2 దుర్గం సందాస్, తండ్రి పేరు రాములు, 34 ఇయర్స్, కులం నేత కానీ, వృత్తి జేసీబీ ఆపరేటర్, నివాసం వసంత్ నగర్ బాలకూర్తి మండలం పెద్దపల్లి. మూడాయన కాశెట్టి రాకేష్, తండ్రి పేరు శ్రీనివాస్, 38 ఇయర్స్, కులం ఉప్పర, వృత్తి డ్రైవింగ్, నివాసం జగ్గీర్ గుడ్డ మండలం మేడ్చల్ నగరండి. నంబర్ 4 మొహమ్మద్ జాబీర్, తండ్రి పేరు జఫర్, వయసు 34 సంవత్సరాలు, కులం ముస్లిం, వృత్తి స్క్రాప్ బిజినెస్, నివాసం సంతోష్ నగర్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఈయన ఈ వరికుప్పల దశరథ్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్, కాశెట్టి రాకేష్, వీళ్ళు ఏదో గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు. తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయ్యారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాళ్ళకి పాపం అవసరం ఉన్నవాడికి
వాడు చేస్తాడంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు వాడికి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ వివరాన్ని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇస్తే వాడికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు, మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ ఇదొక ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు. గాయబై ఈ మూట బాంబే ఇలా కంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది, నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ, కీసరకు ఉన్న జేసీపీ, 2 జేసీపీలు సౌత్ ఆఫ్రికా పోయాయి. అక్కడ బై బోట్ బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. అట్లా ఇది చేశారు. ఇంకోటి ఇలా 4 మొహమ్మద్ జాబిర్, మొహమ్మద్ జాబిర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు కార్లు తీసుకోపోయి అక్కడ చేస్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు, వీళ్ళు పైసలు పంచుకుంటారు. పైసలు పంచుకొని ఈ విధంగా వీళ్ళు వీళ్ళు జైలు నుంచి బయట వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అని 6 మంత్స్ అయింది బయట వచ్చి 6 మంత్స్లో 21 అఫెన్సెస్ చేసి 21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడల్స్ ఆఫర్ అండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ 1, 2, 3, 4 టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మెషిన్ ప్రోగ్రామ్ 50 లాక్స్ వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది, అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులు ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇస్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు, మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని. అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం, అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీషన్ వాళ్ళకు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మా డీసీపీ గారు, ఏసీపీ గారు, ఎస్సీఆర్బి అంటే మాకు ఇస్టేట్ క్రైమ్ బ్యూరో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా వాళ్ళు మొత్తం ఇస్టేట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా ఏమైనా కేసులు ఉంటే మనం ఈ పంచనామల ద్వారా ఇలా హెల్ప్ చేస్తాం. ఇసుండి ఇంకా ఎవరన్నా మోసపోయి ఉంటే వాళ్ళు కూడా మా పొజిషన్కు అప్రోచ్ కావచ్చు, లేదా వాళ్ళ కన్సర్న్ పొజిషన్కు అప్రోచ్ అయ్యి మటవాడ ఎస్హెచ్ఓని కంటాక్ట్ చేయొచ్చు. చేస్తే మేము వాళ్లకు మా పంచనామాలో వాళ్ళ వివరాలు కూడా పొందపరుస్తాం, వాళ్ళ వెహికల్ కూడా ఎక్కడ ఉన్నా రికవర్ చేస్తాం. వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం, వీళ్ళకు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద మూట, చాలా పెద్ద గ్యాంగ్ ఇది. ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇంకా లోతుగా పోవాల్సింది ఉన్నది, ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఫర్దర్ వివరాలు కూడా మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.